కళ్యాణంలో లోక రక్షణ హేతున అంటారు మంగళసూత్రం కట్టేటప్పుడు. ఎందుకని అంటే మిగిలిన స్త్రీలందరూ వివాహం చేసుకుని మంగళసూత్రం కట్టించుకోవడం ఒక ఎత్తు, అమ్మవారు మంగళసూత్రం కట్టించుకోవడం ఒక ఎత్తు. ఎందుకని ఆమె ఎప్పుడూ శంకరునకే ఇల్లాలు, అందుకు కదూ తొందరపడి ఎక్కడ మలగధ్వజ పాండ్యన్ సంబంధాలు వెతుకుతాడు అని చెప్పి అమ్మవారు భిన్నమైన రీతిలో ఆవిర్భవించింది. నా భర్త ఎవరో నీకు తెలుస్తుందిలే ఒకప్పుడు ఒక విశేషం ద్వారా అని. ఇప్పుడు శివుడు మంగళసూత్రం కడితే ఏమవుతుంది అంటే ఒక విశేషం ఉంది. లోకంలో పురుషులందరూ స్త్రీల మెడలో మంగళసూత్రం ఎందుకు కడతారు అంటే తమ కామమును ధర్మంతో ప్రధానంగా ముడివేసుకోవడానికి కడతారు. అసలు శంకరుడు ఎందుకు కట్టాలి? ఆయనకి కామం ఉందా? ఆయన మన్మధుడినే కాల్చేశాడు. అసలు కాముణ్ణి కాల్చిన వాడికి కామమేది? ఇంకా ఆయనకి మళ్ళీ ధర్మపత్ని ఏమిటి? కామాన్ని ధర్మంతో ముడియడం ఏమిటి? అయినా ఆయనకి ఎందుకు పెళ్ళి? అక్కర్లేదు. కానీ కాముణ్ణి కాల్చేసిన వాడిని తన తపస్సుతో వశం చేసుకుని తాళి కట్టించుకుంది ఆవిడ. ఇది ఆవిడ గొప్ప. మిగిలిన వాళ్ళ మంగళసూత్రానికి ఆవిడ మంగళసూత్రానికి తేడా ఎక్కడుందంటే ఆవిడ తాళి కట్టించుకున్నది కామము ధర్మంతో ముడేసుకుందాం అనుకున్న సామాన్యమైన పురుషుడితో కాదు, కాముణ్ణి కాల్చేసిన వాడిని తపస్సు చేసి వశం చేసుకుని తన మెడలో తాళి కట్టించుకుంది. ఇప్పుడు ఆయనతో తాళి కట్టించుకుని ఆమె కూర్చుంటే ఏమైంది? భూమి మీదకి తీసుకొచ్చింది ఆ శంకరుణ్ణి. తీసుకొచ్చి తాను మీనాక్షి పరదేవతగా రాజ్య పరిపాలన చేస్తుంటే శంకరుడు పక్కన తనకి సహకరిస్తూ తనతో పాటు అలాగే భూమి మీద ఉండిపోయాడు. ఎంతవరకు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కుమారుడిగా కని ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రభువు యొక్క కుమార్తె అయిన కాంతిమతి అనబడేటటువంటి పిల్లని తీసుకొచ్చి ఆయనకి కళ్యాణం చేసి రాజ్య పట్టాభిషేకం చేసిన తరువాత ఇక పైన మనం కరచరణాదులతో తిరగం, కానీ ఇద్దరం దేవాలయాలలో మూర్తులలో ప్రవేశిద్దామని మీనాక్షి పరదేవత ఆ రూపాన్ని కోరుకుని ఏడుగొండల వాడు కలియుగంలో ఎలా నిలబడ్డాడో అలా ఒక మూర్తిగా నిలబడింది. అది ప్రతిష్ట చేసిన మూర్తి కాదు, అది దేవతలు చేసిన మూర్తి కాదు, ఆవిడే అలా నిలబడింది. ఆ నిలబడడంలో చమత్కారం ఏమిటంటే మీనాక్షిగానే నిలబడింది, ఆ కళ్ళు అలాగే. అందుకే మిగిలిన మూర్తుల కన్నా ఆ మీనాక్షి కళ్ళు అంత సౌందర్యవంతం, బాగా కళ్ళు తెరిచి చూస్తుంటుంది భక్తుల్ని. అనుగ్రహప్రదాత అయి అలా నిలబడి చూస్తున్నటువంటి తల్లిగా తానే నిలబడిపోయింది దేవాలయంలో. అది శిల కాదు, మూర్తి కాదు, అమ్మవారే అలా నిలబడింది. అందుకే అంత భయభక్తులతో అంత జాగ్రత్తగా చేస్తారు. ఆమె చుట్టూ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు పరివేష్టించి ఉంటాయి. దేవాలయంలో ప్రవేశించి బయటికి వచ్చాకో లోపలికి వెళ్ళేటప్పుడు మీరు ప్రదక్షిణం చేస్తే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి కనపడతాయి. అంతేకాదు అక్కడ అష్టశక్తి మంటపం అని 8 శక్తుల మంటపానికి మధ్యలో అమ్మవారు విరాజమానురాలై ఉంటుంది మీనాక్షీపర దేవత. అంత శక్తివంతమైన స్థానం అంటే అందులో ప్రవేశించడానికే అసలు ఒక అర్హత చూస్తుంది. ఆవిడ అనుగ్రహమే అర్హత. ఆవిడ అనుగ్రహంతో ఆ దర్శనమిస్తుంది తప్ప అసలు ఆ ఆలయ ప్రవేశం చేసి ఆవిడ దర్శనం చేయడం అంటే జీవితంలో అదొక పెద్ద సౌభాగ్యం. ఇప్పుడు అలా తీసుకొచ్చింది కాబట్టి ఏమైంది? బాహ్యంలో రక్షణ కలిగింది మధురైలో. ఒకనకొకప్పుడు ఇంద్రుడు వరుణుడు కలిసి శంకరుడి యొక్క అభిషేకం చూడడానికి వచ్చారు. రోజూ అభిషేకం జరుగుతుంది. కానీ ఒక్క చైత్రమాసంలో ఉండేటటువంటి పౌర్ణమి నాడు మధురైలో సుందరేశ్వర స్వామికి జరిగేటటువంటి అభిషేకం వర్ణనాతీతం. అంత గొప్ప అభిషేకం అది. అంత గొప్ప అభిషేకం జరుగుతుంటే దాన్ని మొదట చూడడానికి అధికారం ఎవరిది అంటే మధురైని పరిపాలించేటటువంటి రాజు దర్శనం చేస్తాడు. ఒకప్పుడు దేవేంద్రుడికి కోరిక పుట్టింది, నేను కూడా వెళ్ళి సుందరేశ్వర స్వామి దర్శనం చేస్తానని. తాను బయలుదేరి భూమి మీదకు వస్తున్నాడు, వెనక వరుణుడు కూడా బయలుదేరాడు, నేను వస్తానన్నాడు. వెళ్ళారు. మొట్టమొదట ప్రభువుదే అధికారం ఇక్కడ దర్శనానికి. అందుకని పాండ్యరాజు నిలబడ్డాడు, వెనక ఇంద్రుడు నిలబడ్డాడు, వెనక వరుణుడు నిలబడ్డాడు. నిలబడితే మొదట రాజు దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి వచ్చే లోపల ఇంద్రుడు నిలబడితే వరుణుడికి కోపం వచ్చింది. నువ్వు దేవేంద్రుడివి, నేను పశ్చిమ దిక్కుగా అధిపతిని, వరుణుణ్ణి జలాధిదేవతని, మనిద్దరం బయట నించున్నాం. రాజు కేవలం ఒక మర్త్యుడు, భూలోకమునందు పుట్టినవాడు, ఈయన మొదటి దర్శనం చేస్తున్నాడు, ఏమిటి విశేషం అని అడిగాడు. ఇది
మధురైలో మీనాక్షి పరదేవత కైలాసం నుంచి సుందరేశ్వరుణ్ణి కళ్యాణం చేసుకుని కిందకి దింపడం వల్ల మనుష్యులకి కలిగినటువంటి విశేషమైన అనుగ్రహం. కాబట్టి వాళ్ళు చేస్తారు మధుర దర్శనం, మనం చేయడం కుదరదు, ఆ తర్వాత చెయ్యాలన్నాడు ఇంద్రుడు. ఎందుకు నీకంత పిచ్చి, పైన శివలింగాలు లేవా, శివార్చన జరగదా, కిందకొచ్చి మధురైలోనే ఎందుకు దర్శనం అన్నాడు. ఈయనే ఒకనాడు నన్ను నా ఏలుక్కి వచ్చిన శాపాలు తొలగించాడన్నాడు. సరే ఏదో ఉగ్గబట్టుకుని ఉన్నాడు కానీ వరుణుడికి ఇష్టం లేదు. అప్పటికే ఆయనకి కడుపులో నిప్పితో బాధపడుతున్నాడు కొంచెం. సరే కొంతసేపు అయింది, ఇంద్రుడు దర్శనం చేసుకున్నాడు, వరుణుడు దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోయారు. వరుణుడికి కడుపులో ఆ భావన బాధ ఉండిపోయాయి. ఏమిటి పాండ్యరాజు ముందు దర్శనం చేసుకోవడం ఏమిటి, వెనక మనం ఉండిపోవడం ఏమిటని, తాను జలములకు అధిదేవత కనుక సముద్రములనన్నిటినీ ఆజ్ఞాపించాడు. వెంటనే సముద్రములన్నీ పొంగి మధురై మీద పడిపోండి, అన్ని సముద్రాలు కలిసి పొంగిపోయి వరుణుడి ఆజ్ఞకి. బంతులు తేలిపోయినట్టుగా పర్వతములు కూడా పైకి తేలిపోయి ఆ ప్రవాహం మధురై మీదకి వచ్చేస్తాను. అప్పటికి అభిషేక పాండ్యన్నని ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఏం చెయ్యాలో అర్థం కాక గబగబా దేవాలయంలోకి వెళ్ళాడు. వచ్చేస్తోంది ప్రవాహం, పర్వతములను కూడా పైకి తీసిందన్నారు. తిన్నగా వెళ్ళి శంకరుడి దేవాలయంలో నేల మీద పడి ఆయనతో గొణిగాడు, శివ మీరు తప్పెవరు రక్షిస్తారని. అదే మధురై గొప్పతనం. అమ్మవారి గొప్పతనం ఎక్కడ అంటే శంకరుణ్ణి కూడా తీసుకొచ్చి భూమి మీద నిలబెట్టింది. ఇప్పటికీ మధురైలో సుందరేశ్వరుడి దేవాలయంలోకి వెళ్ళి మన కష్టాన్ని గొణిగితే చాలు అంటారు. అందుకే విన్నాడు స్వామి అలాగా అని వెంటనే శివలింగంలోంచి లేచి నిలబడి తన జటని పెరికి ఒక దెబ్బ కొట్టాడు. అందులోంచి నాలుగు మేఘములు పుట్టాయి. మేఘమునకున్న లక్షణం ఏమిటి, సముద్రంలో ఉన్న ఉప్పు నీరు తాగి తీయటి నీరుగా మార్చి తీసుకొచ్చి వర్షిస్తుంది. మీరు వెళ్ళి ఆ వరుణుడు ఏవో సముద్రాలన్నిటినీ పొంగమన్నట్ట, ఆ ప్రవాహం వస్తుందట, తాగి ఇయ్యండి అన్నాడు. ఈ నాలుగు మేఘములు వెళ్ళి ఆయన జటలోంచి పుట్టినవి ఆ సముద్రములలో ఉన్న నీరంతా తాగేసాయి, మొత్తం నీరెండిపోయి.